హాయ్ ఫ్రెండ్స్, స్వామివారికి నివేదించే ప్రసాదాల్లో ముఖ్యమైనది దద్దోజనం. ఈరోజు మనం దద్దోజనం ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రైస్ని మన ఇంట్లో ఎలా వండుకుంటామో అలానే వండుకొని ఒక బేసిన్లోకి తీసుకొని చల్లార్చండి. ఈలోపు 1 ఇంచ్ అల్లం ముక్కను తీసుకుని తురుముకొని 2 దానిమ్మకాయల గింజలను ఒలుచుకొని పక్కన పెట్టుకోండి. 2 పచ్చిమిర్చీలను సన్నగా తరిగి పెట్టుకొని స్టవ్ పైన బ్యాండిల్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, చాయ్ మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి కొంచెం వేగాక పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి వేగాక కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకున్న అన్నంలో పెరుగు, తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. దేవునికి పెట్టే ప్రసాదం కాబట్టి సాల్ట్ ఎక్కువ తక్కువ కాకుండా ఒక మోస్తారు కొలతతో వేసుకోండి. కొత్తిమీరతో పాటు పోపు పెట్టుకున్న తాలింపు గింజలు వేసి కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి కలుపుకొని దానిమ్మ గింజలు వేసి కలిపి నైవేద్యం గిన్నెలోకి తీసుకోండి.